దూదేకుల పురుగు. దూదేకుల పురుగులు సెప్టెంబర్ నెలలో చెరుకును ఆశించి ఫిబ్రవరి నెల వరకు నష్టపరుస్తాయి. ఈ పురుగు పిల్ల పురుగులు, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా చేరి ఆకులలోని రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల ఆకులు ముందుగా పసుపు రంగుకు మారి ఎర్రబడి ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తేనె వంటి పదార్థంపై శిలీంధ్రాలు వృద్ధి చెంది పైరుపైన మసిపడుతుంది. ఇందువల్ల చెరుకు దిగుబడులు, రసనాణ్యత తగ్గిపోతాయి. ఈ పురుగుల నివారణకు గాను మొవ్వలో కనీసం 8 పచ్చని ఆకులను ఉంచి గడలపై ఉన్న కింది ఆకులను తీసివేసి తగులబెట్టుకోవాలి. తోటలు పడిపోకుండా నిలగట్టాలి. నిపుణుల సిఫార్సు మేర నత్రజని ఎరువులను వాడుకోవాలి. 1 లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల మలాథియాన్ను కలిపి తయారు చేసిన మందు నీటిని ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లుగా పిచికారీ చేసి దూదేకుల పురుగులను అరికట్టుకోవచ్చు.